Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యే గారి ద్వారా అందరూ కూడా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మా నిర్లక్ష్యం వల్ల మేము ఇంతకంటే రాదులే ఇవి నీళ్ళు రావులే అని చెప్పి అనుకొని మేము కొంచెం నిర్లక్ష్యంగా ఉండేవన్నా. కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే నీళ్ళైతే రావులే మనకి, ఇక్కడే ఉంటున్నాం కదా, కొన్ని వేల తరపు ఇక్కడే ఉంటున్నాం కదా, మనము రావులే రావులు అనుకుంటున్నాము. కానీ కరెక్ట్గా 12 గంటల సమయంలో అయితే నీళ్ళు వచ్చేసాయి అన్న, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. బిడ్డలు చాలా పట్టుకొని జీవాలు ఇవన్నీ వదిలేసుకొని కూడా మేము మెటార్ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ 3 రోజులు ఉన్నాము. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఏ లోటు లేకుండా మాకు బియ్యం, సరుకులు, నూనె అన్నీ మొత్తం అన్నీ అక్కడ ఇచ్చి ఇంటికి పంపించి ఇంటికి వచ్చేటప్పుడు సరికే మాకు శుభ్రంగా వాటర్ కానీ ఇచ్చారు సార్, ఇచ్చారన్న 2000 రూపాయలు ఇచ్చారు, 25 కేజీలు బియ్యం ఇచ్చారు, కందిపప్పు, ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు అన్నీ ఇచ్చారన్న మాకు. మాకు మా అమ్మగారికి వచ్చేసాము 6 జీవాలు మేకలు కొట్టిపోయాయి. నాకు అమౌంట్ డబ్బులు కూడా ఎమ్మెల్యే గారు అకౌంట్లో పేలు ఇచ్చారు సార్, మాకు ఇచ్చారు గంటల్లో గంటల్లో సార్. అసలు ఎమ్మెల్యే గారికి మీకు అన్నా మేము చాలా అంటే అసలు ఇంత జరిగినాక మాకు ఇవన్నీ అసలు చెందుతాయా లేదు అనుకున్నామన్నా. అసలు ఎమర్జెన్సీగా ఇంతలో ఇంత ఫాస్ట్గా ఇంత జరుగుతుందని అయితే మేమైతే కళ్ళు ఊహించలేదన్న. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు చాలా వరకు ఇచ్చాము, పంపిస్తాను.